థ్యాంక్స్ బాబు, మీ హెల్ప్ ఈ లైఫ్లో మర్చిపోలేము. అయ్యో, మీరు పెద్దవారు, ప్రాబ్లం వస్తే కాలేజ్ని వదలకూడదు, ప్రాబ్లంను వదిలించుకోవాలి. ఆల్ ద బెస్ట్. చచ్చిపోయింది, రాత్రంతా కూర్చుని బతికించా. థాంక్ యూ. నిన్న మీ ఫైట్ ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను, 6 lakhs లైక్స్ వచ్చాయి తెలుసా. ఒక ఫారినర్ నన్ను అడిగింది, ఏం ఫైట్ ఇది, కుల్ఫునా కరేటేనా అని. నేనేం చెప్పాను తెలుసా, గోలీ సోడా ఫైట్. అవును, ఇలా ఫైట్ చేసి ఇంటికి వెళ్తే మీ అమ్మగారు ఏమనరా? అమ్మగారు లేరు. ఏంటే లైన్ ఇస్తున్నావా, వేస్ట్. వీడు అసలు గోడలా అంటాడు, మేకలు కొట్టాలి కానీ కేకులు తినిపించకూడదు. వీడు బౌన్సర్గా తప్ప బాయ్ ఫ్రెండ్గా పనికి రాడు. అసలు అమ్మాయిని చూడడు కూడా, దేశ ద్రోహి. అమ్మాయిని చూడకపోతే దేశ ద్రోహ? ఒక అమ్మాయి ఇంట్లో ఊరా మాస్గా అలా ఉన్నా బయట క్లాసీగా ట్రెండీగా స్టైలిష్గా రెడీ అయి వస్తుంది. ఎందుకు, వై, క్యూ? అబ్బాయిలు చూడ్డానికి. ఇంకా ప్రోటీన్ షాంపూ, మల్టీవిటమిన్ కండిషనర్, హెయిర్ స్ప్రే, హెయిర్ జెల్, ఐబ్రోస్ కి థ్రెడ్డింగ్, ఐ లాషెస్ కి మస్కారా, లిప్స్టిక్, లిప్ గ్లాస్, పెయిన్ఫుల్ బ్లాక్ హెడ్ రిమూవల్, ఫౌండేషన్ ప్యాక్, ఫేస్ ప్యాక్, షోల్డర్ ప్యాక్, డెంటల్ ప్యాక్, పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సింగ్, ఇంకా ఎండలో సన్స్క్రీన్, వానలో వాటర్ రెసిస్టెంట్. ఇన్ని ఎందుకు చేస్తాం అబ్బాయి చూడ్డానికి? మనకి గాలి ఆడకపోయినా లోపల ఇరిటేషన్ గా ఉన్నా స్కిన్ టైట్ జీన్స్ వేసుకునేది దేనికోసం? అబ్బాయి చూడ్డాను. ఇలా అబ్బాయిలు అమ్మాయిని చూడడం మానేస్తే కాస్మెటిక్స్ కి సేల్స్ ఉండదు, బ్యూటీ పార్లర్లో బిజినెస్ ఉండదు, బట్టల షాప్ లో లేడీస్ కస్టమర్స్ రారు, ఫ్యాషన్ డిజైనర్స్ లో పస్తులు ఉంటారు, ప్రొడక్ట్స్ కి డిమాండ్ ఉండదు, జీడిపి పడిపోతుంది, సెన్సెక్స్ అంకన అయిపోయి ఇండియాకి ఫ్యూచరే ఉండదు. ఇప్పుడు చెప్పవే, వీడు దేశద్రోహ కాదా? నాకు తెలిసి ఏ మగాడైతే 24 hours తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఫోన్ పెట్టి ధైర్యంగా ఉంటాడో, నా దృష్టిలో వాడే కరెక్ట్ అయిన మగాడు. వాడు లవర్ అయినా మొగుడైనా. ఎగ్జాంపుల్ వీడు వస్తే ఫాదర్ ఫోను, బ్రదర్ ఫోను, లేదా వెదర్ ఫోను. అందుకే వీడంటే నాకు ఇష్టం. 3 years నుండి ట్రై చేస్తున్నా, సరిగ్గా మొగం కూడా చూడలేదు. ఇంతలో వేరే సంబంధం చూశారు ఇంట్లో, ఇంకో 3 days ఎంగేజ్మెంట్, ఆ తర్వాత ఏమో బయటకు రాలేను. అందుకే పబ్లో పార్టీ ఇస్తున్నాను, అందరూ రావాలి. ఓకే, ఇదిగో నువ్వు. ఇలా ముచ్చలా ఉండకూడదు, ఓపెన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మా నాన్నగారు అన్నయ్య కూడా వస్తారు. నాన్న అన్నయ్య పప్పక మ్యామ్. శోభన గదిలో పూజారి కూర్చొని కానీ ఎండమ్మా కానీ ఎండమ్మా అంటే ఏం కానిస్తాం, అలా ఉంది మన బతుకు. ఏమైంది? గ్రాండ్ ఫాదర్లు ఫాదర్లు వస్తే జరిగేది పార్టీ కాదు, సంతాప సభ అంటారు. చూడు ఎలా ఉన్నారు అంత. సార్ వేడి వేడి బజ్జీ రెడీ. ఇవి బజ్జీలు కావు, బాడీకి రీఛార్జ్లు. అంకుల్ ఇది చాలా ఓల్డ్, ట్రెండ్ మారింది. ట్రెండా? మీరు పిజ్జాలు బర్గర్లు తింటారు, బయటకు వచ్చి కలకత్తా పానే వేసుకుంటారు. సూపర్ అంకుల్. పాష్గా ఫ్యాషన్ షోకి రెడీ అవుతారు, బామతోనే దిష్టి తీయించుకుంటారు, ఫారిన్ కార్లు కొంటారు, కొని దిష్టి పోవడానికి బాలెట్కి నిమ్మకాయలే కడతారు, పెద్దమ్మ తల్లి గుడికి తీసుకెళ్లి పూజలు చేయిస్తారు. కానీ అంకుల్ మీకు కావాలంటే ఎక్కడైనా తినొచ్చు, రోడ్డు మీద ఎందుకు? చూడు తల్లి, ఇవి తింటే ఇలాంటి వాడు బతుకుతాడు, అవి తింటే వేరే దేశం వాడు బతుకుతాడు. మేక్ ఇన్ ఇండియా కాదమ్మా, మేకింగ్ ఇండియా. ఇవి తినాలి. ఫాదర్స్ అందరూ ఇలాగే ఉంటారా? హాయ్ గగన్. హాయ్. నువ్వు ఫ్రీయా? కాఫీ? కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. చ
ఇష్టం. తీసుకో. ఎక్కడన్నా స్వీటీ డీజిల్ షోరూమ్ తీసుకొచ్చి డ్రెస్ సైజ్ చూస్తుందా? ఏం లేదురా, మందులోకి షోడాలు అయిపోయాయి. వచ్చేప్పుడు రెండు కేసులు బండ్లో వేసుకురా. సరే నాన్న. నువ్వేం దాయవా? మా నాన్న దగ్గర నిప్పు అబద్ధం చెప్పను. ఏది? మీ ఇంటికి వెళ్దామా? హలో నాన్న, స్వీట్ ఇంటికి వెళ్దామని అడిగింది, తీసుకొస్తున్నాను. బంగారు తల్లి రామ్మారా, మా వాడి కాఫీ ఇప్పిస్తాంది, టీ షర్ట్లు ఇప్పిస్తాంది, నువ్వేనా? మీరు మారుతుండే మళ్ళీ వస్తాను. మా వాడికి కొంచెం సిగ్గెక్కులే అమ్మా, రా ఇల్లు చూపిస్తాను. ఇదేనమ్మా మా వాళ్ళ బెడ్రూమ్. ముగ్గురు ఒకళ్ళు నిడిచి ఒకళ్ళు ఉండలేరు, కావిటేసుకుని పడుకోరు అంతే. ఇది బార్ రూమ్ అమ్మా. రోజుకు 3 ఫుల్ బాటిల్స్ తెల్లవార్లు తాగుతూనే ఉంటారు. మరి వాళ్ళ హెల్త్? దాని గురించి అడగకూడదు అమ్మో, కోపాలు వస్తాయి. రా అమ్మా, నీకు వేరే రూమ్ చూపిస్తా. ఇది వార్ రూమ్ అమ్మా. ఏంటి ఇది, కొంప టెర్రరిస్ట్ క్యాంపా అనుకుంటున్నావు కదూ? కొంపేనమ్మా, ఇవన్నీ వాళ్ల కోసం వాడరమ్మా. ఎదుటి వాడి కష్టం వచ్చింది అని వినపడితే చాలు, తూమార్ మైమార్ చిత్త కొట్టేస్తారు. ఈ ఇంటి దేవత అమ్మా. ఆవిడ ఉన్నంత కాలం అద్భుతంగా ఉండేది. ఆవిడ గోడెక్కింది, వీళ్ళు వీధెక్కారు. కానీ మనుషులు బంగారాలమ్మా. ఇంట్లో చెప్పే ఆడవాళ్లు లేక వాళ్ళు కొంచెం అదుపు తప్పారంతే. అభిమానంతో చెప్తుంటాడమ్మా, నువ్వురా, ఏం పట్టించుకోదు, కూర్చో. ఇక్కడుందా? రాత్రి షోడాకి ఓపెనర్ అడిగితే ఇల్లంతా వెతికారు. యూస్లెస్ ఫెలోస్. తీసుకెళ్ళి బాత్రూంలో పెట్టు. మందులోకి షోడా లేకపోతే తాగలేనమ్మా, దాని టేస్టే అర్థం కాదు. అమ్మాయితో ముందు కూడా వింటరా? సరే ఆ సంగతి వదిలే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? అంకుల్, మీకు ఆడపిల్లలంటే ఇష్టం కదా? చాలా ఇష్టం అమ్మా. ఏం కావాలి? కొంచెం లిబర్టీ తీసుకో అమ్మా, ఎంత కావాలో తీసుకో. థ్యాంక్ యూ. అంకుల్ ముందు వంటలన్నీ ముందు లేదు, మసాలా లేదు, పోరా. డ్రాప్ కూడా మిగలకుండా పారబోసి అన్ని పగలగొట్టేయండి. వీటన్నిటిని తీసుకెళ్లి గార్బేజ్ ఇది లైసెన్సర్ గన్ను, ఇది లేకపోతే లోపలేస్తారు తెలుసా? సరే, ఈ ఒక్క వెపనే ఇంట్లో ఉండాలి.
బాబాయ్ ఇది మీ బాధ్యత. అలాగేనమ్మా. గగన్ ఈ రోజు నుంచి అంకుల్ ఓన్లీ 2 పెగ్స్ తీసుకోవాలి సరేనా? ఇది మీ బాధ్యత. పని వాళ్ళందరూ అట్రండమ్మా. ఈ రోజు నుంచి మీ సిస్టమ్స్ అన్ని మారిపోవాలి. సో మెను చేంజ్. బయట ఫుడ్ బన్, ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్స్, బీట్రూట్స్ ఇలాంటివి మాత్రమే వండాలి, వాడాలి. ఇదే డైట్ మెయింటైన్ చేయాలి. రోజు సాయంత్రం వచ్చి నేనే చేయించి వెళ్తాను. అంకుల్ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు బాగుంటే చాలా మంది బాగుంటారు, అందుకే ఇదంతా. అయ్యో ఈ చైన్ చాలా బాగుందమ్మా. ఓ ఆడపిల్ల నా ఇంటిని మారుస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. అయ్యో డాడీ ఢిల్లీ నుంచి వచ్చారు అంకుల్, వెయిట్ చేస్తున్నారు, నేను బయలుదేరుతాను ప్లీజ్. ఈ ఇంటికి ఫస్ట్ టైం వచ్చావమ్మా, భోంచేసి వెళ్ళు. రేపు వస్తానుగా, అప్పుడు చేస్తాను అంకుల్ ప్లీజ్. గగన్ లెట్స్ గో, బాయ్. ఇదిరా ఇంట్లో కావాలనుకున్నది నేను. గగన్ ఇంట్లో అమ్మగారు లేరు, ఓకే, అన్నయ్యకి పెళ్లి చేయొచ్చు కదా. అన్న ఇది లవ్ ఫెయిల్యూర్. ఆ అమ్మాయికి పెళ్ళైందా? లేదు. అయితే సక్సెస్ చేద్దాం. మీరు వచ్చి సక్సెస్ చేస్తానంటే చూస్తూ ఊరుకుంటారు మరి. పెళ్లి కూతురు తండ్రి ఇక్కడ. అంకుల్ లవ్ చేయడం తప్పా? అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక కుక్క పిల్లని కొనాలంటే 4 వీధుల్లో ఎంక్వైరీ చేసి మరీ కొంటాం. అటువంటిది కూతుర్ని ఇచ్చేటప్పుడు ఎంక్వైరీ చేయమా? చేశాం. బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది. నేరుగా వాళ్ళు వచ్చినప్పుడు అడిగా. ఏమ్మా ఇతనేనా? అవునన్నా. బాగున్నాడు. కటౌట్ బాగుంది. కటౌట్ బాగుందన్నారుగా, పెళ్లి చేసేద్దామా? పెళ్లి కూతురు తండ్రి ఇక్కడ. కోట్లలో ఆస్తి, లక్షల్లో ఆదాయం, అది బాగుంది. పైగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడంట, అది ఇంకా బాగుంది. కాకపోతే మనిషే వట్టి బేవార్స్ అని తగులుకున్నారు. నా కొడుకు మాత్రం కొట్టకండయ్యా, ఆయనకి బయలుతున్నాయో బయలుతున్నాయే. నువ్వేం కంగారు పడకమ్మా, మా వాళ్ళకి కొంచెం దూరం ఎక్కువ. చక్రవర్తి నువ్వు కూడా ఏంట్రా? శివనారాయణ గారు ఏం జరిగింది? ఏమీ జరగలా. చిన్న విషయం, కాంప్రమైజ్. కాంప్రమైజ్? చిన్న విషయం కాంప్రమైజా? కుట్టును బాధినట్టు బాధ ఉండు చేసి కాంప్రమైజా? ముందు సారి చెప్పను. ఆయనకి పద్ధతిగా సారీ అంటే చెప్పండిరా. మళ్ళీ తగ్గుతున్నారు. నువ్వేం కంగారు పడకమ్మా, అన్ని సారీలు ఒక్క రోజే తట్టుకోలేదయ్యా. కావాలంటే రేపు వచ్చి సారీ చెప్పుకోండి అయ్యా, మీ చేతిలో పోయేటట్టున్నాడే. అమ్మో నాగరాజా. ముందు నుంచి టైసన్ లాగా, వెనక నుంచి బైసన్ లాగా కుమ్మి పడేశారమ్మా. లేచి లుంగి కట్టుకోవడానికి వారం రోజులు పట్టింది. ఈయనకసలే పైల్స్. కామందుని కరెంటు స్తంభానికి కట్టేసి మహిళా సంఘాలు కొడతారే అలా కొట్టారు. పోతాడనుకున్నాను, పోలేదు. అమ్మో వాడు వియ్యంకుడు కాదమ్మా, యమకింకరుడు. వాళ్ళు కొట్టారంటే అర్థం ఉందమ్మా, చేసుకోబోయేవాడు కుమ్మేశాడమ్మా. అటువంటి ఇంటికి చూస్తూ చూస్తూ ఆడపిల్లని ఎలా పంపించనమ్మా? నన్ను నమ్మండి, వాళ్ళు మారారు. మారడానికి వాళ్ళు ఏమైనా కరెన్సీ నోట్ల, కాల భైరవుడు కటౌట్లు. గగనిట్రా చేతులు కట్టుకో, కూర్చో, లే, నవ్వు, షెకండ్ ఇవ్వు, సారీ చెప్పు, వెనకళ్ళు. చూడండి మారారు, కావాలంటే మీరు కూడా తిట్టండి. వద్దులే అమ్మా, ఇప్పుడిప్పుడే వాలుకు వస్తుంది. అంకుల్ 10 రోజులు ఒక చెట్టుకి నీళ్లు పోయకపోతేనే ఎండిపోతుంది. అలాంటిది ఇన్నేళ్లుగా ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మీరెంత మంచి వాళ్ళంటే వేరే ఎవరైనా అయితే పంతానికి వెళ్ళి వేరే సంబంధం చూసుకుని పెళ్లి చేసేస్తారు. కానీ మీరు మీ అమ్మాయి ప్రేమని గౌరవించి వాళ్ళు తిరిగి వస్తారని వెయిట్ చేస్తున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అంకుల్.
అలాగే ఇంత జరిగినా తన అన్న ప్రేమ గెలవడానికి మీ ముందు తల వంచుకుని నిలబడ్డాడు చూడండి, తను కూడా చాలా గ్రేట్. ఈ పెళ్లి జరగనివ్వండి ప్లీజ్. సరేనమ్మా, ఇటు నారు పోసావు అటు నీరు కూడా నువ్వే పోసి ఆ మొక్కేదో బతికెట్ చేయమ్మా. థ్యాంక్ యూ స్వీటీ. అంకుల్ మీరేంటి ఏం తీసుకోవట్లేదు? కోక్. అయ్యో వద్దమ్మా, ఆయనకు పైస తగ్గేంత వరకు నేను కూల్ డ్రింక్స్ అవి తాగనని దేవుడికి మొక్కుకున్నాను. అడిగిందా అడిగిందా? తాగితే తాగు, లేకుంటే మానే. మధ్యలో నా పైల్స్ గురించి ఎందుకే? హాయ్ మిస్టర్ శివన్ నారాయణ. హాయ్. మీకు పైల్స్ కదా, బి కేర్ఫుల్, తగిలితే పగులుతాయి. ఇదేమైనా టెర్రరిజం అంటే లండన్ దాకా వెళ్ళింది, తీసుకెళ్ళి ఐక్యరాజ్య సమితిలో పెట్టవే, పర్వాదరం కూడా తెలిసిపోద్ది. వాళ్ళు అడిగితే చెప్తానండి. హాయ్ అంకుల్, వి ఆర్ యు నాట్ హావింగ్ ఎనీథింగ్? జ్యూస్. నో, ఇట్స్ ఓకే. జ్యూస్ తీసుకోండి ప్లీజ్. జ్యూస్ తీసుకోండి. మీకు ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి, ఓకేనా? థాంక్ యూ. హావ్ ఫన్. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలంట. ఓ, ఆ అమ్మాయి ఈ ఇంటికి కాబోయే చిన్న కోడలంట. ఓ, ఏంటివి? తీ తీ. బావున్నారా? కొంచెం నవ్వమ్మా, నవ్వు. రే గగన్. అదిగో అంకుల్ పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు. అలా చూడు, స్వీటీని చూడు. ఎంత హ్యాపీగా చేసిందో చూడరా. లైఫ్లో తన కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు. వచ్చిన రోజు మనల్ని చచ్చిపోయినట్టే. రానివ్వన్నాను, లైఫ్లో రానివ్వను. అక్కడ తాళి కడుతుంది, పెళ్లి పెళ్లిలా కాదు, పండగలా జరిగింది నీ వల్ల. అప్పగింతలు కూడా అక్కర్లేదు, ఇక మేము బయలుదేరతామమ్మా. ఎక్కడికి బయలుదేరేది? మీకు మంచి ఫ్యామిలీ దొరికింది, ఈ ఫ్యామిలీకి మీలాంటి మంచి వాళ్ళు దొరికారు. ఈరోజు చక్కగా మందేయండి అంకుల్. ఈరోజు మీకు బౌండరీస్ లేవు. మీ రూమ్ లో రెండు బాటిల్స్ పెట్టాను, ఆ మిర్చి బజ్జీలు గోళీ సోడాలు కూడా పెట్టాను, సరేనా? ఓకే, ఇంక నేను బయలుదేరతాను. ఎక్కడికి బయలుదేరేది? టైం 1 గంట దాటిందమ్మా. అంకుల్, నాన్నగారు ఇంట్లో వెయిట్ చేస్తున్నారు, ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేశారు, మళ్ళీ కంగారు పడతారు. సో నేను వెళ్తాను, మళ్ళీ వస్తానుగా. గగన్, నేను డ్రాప్ చేయవా? బాయ్ అంకుల్. స్వీటీ, ఇలా రమ్మా. ఏంటి అంకుల్ మీరు చిన్నపిల్లాడిలా? రేపు వస్తానుగా, బయలుదేరుతాను. వెళ్దామా, బాయ్. ఐఎమ్ సో టైర్డ్. ఈ ఎక్స్ప్రెషన్ తప్ప ఏం రాదా? లైఫ్లో నా ఇల్లు ఇంత కలర్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా, దీనికి కారణం నువ్వే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్మేట్ సార్. కార్లా ట్యూషన్ చెప్తున్నా, కంబైన్ స్టడీ చేస్తున్నా, ఎగ్జామ్ పెడతా లేప్. తను టైర్డ్గా ఉంది. నువ్వు గాలే. ఏం రో గుస్స అవుతున్నావు? తీసుకపోతున్నావా లేపకపోతున్నావా తెలవాలగా, లేపు.
అమ్మాయి దేవుడికి ఉండబోతుంది. ఇక్కడ ఇంకో ఫిగర్ ఉంది ఆయనరా. సారీ గగన్, నీకు కంపెనీ ఇవ్వలేకపోయాను. ఉంటాను. గగన్, పోలీసుని ఎందుకు కొట్టా? ఎందుకు కొట్టావు నాగరాజా? నన్ను కామెంట్ చేస్తే కొట్టేస్తావా? చంపేస్తా. లోపలికి కూర్చో. నీతో ఒక విషయం మాట్లాడాలి. నిన్న నైట్ డ్రాప్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కలుద్దామా ఎప్పుడు చెప్తామా అని వెయిట్ చేస్తున్నాను. అనన్నా క్లాస్లో నన్ను మళ్ళీ చేయనా? బాయ్ ఏంట్రా, నా కొడుకు నాతో అబద్ధం చెప్పాడు, అంటే స్వీటీతో ఉన్నాడు. చెప్పు. మీ నాన్నకు అబద్ధం చెప్పావా? చెప్పు. గగన్, నా లైఫ్లో అన్నీ ఉన్నాయనిపిస్తుంది, కానీ ఏదో లేదనిపిస్తుంది. అది నువ్వుంటే ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. కొందరిని చూస్తే వెనక నడవాలనిపిస్తుంది, కొందరిని చూస్తే పక్కన నడవాలనిపిస్తుంది, కానీ నిన్ను చూస్తే నీ చేయి పట్టుకుని నడవాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ యు ఇన్ మై లైఫ్. ఐ లవ్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హాయ్ డాడీ. ఏంటమ్మా ఇక్కడ? డాడీ, నా ఫ్రెండ్ గగన్. హాయ్ గగన్, హౌ ఆర్ యు? గుడ్ సర్. డాడీ, తను యాక్చువల్లీ ఏంటమ్మా ఇది, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాండి, రండి. పద ఇంటికి వెళ్దాం. టూ కాఫీస్ విత్ స్నాక్స్ తీసుకురండి. ఫీల్ అట్ హోమా? ఇవాళ సండే కాదు కదా, మరి క్లాస్కి వెళ్ళలేదేంటమ్మా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని కలిసాం డాడీ. ఓ, ఎగ్జామ్ గురించా? లైఫ్ గురించి. లైఫ్? మేమిద్దరం ఇష్టపడుతున్నాం డాడీ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. పెళ్ళి? నీ పేరు గగన్ కదా? ఎస్ సార్. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? ఇండస్ట్రియలిస్ట్ సార్. ఏ ఇండస్ట్రీ? చక్రవర్తి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాడీ. ఏది, రోడ్డు మీద కూర్చుని బజ్జీలు తింటారు, బజార్లో కర్రలు పట్టుకుని రౌడీస్ని స్టూడెంట్స్ని కొడుతుంటారు, రోడ్డు మీద తాగి పడిపోతుంటారని విన్నాను, వాళ్ళు కాదు కదా? వాళ్ళే సార్. ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని ఏదో అంటారు. Bivars, countryside scrap, etc., 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 etc. Am I right? Maybe, sir. Richness ante dabbu undadam kaadu, buddhu undadam. Daddy,
పెళ్ళమ్మా చేసుకుంటానంటున్నావు. పెంట్లీ కార్ని తీసుకెళ్ళి బందులు దొడ్లో పెట్టలేంగా. చెక్ చేసుకోవాలి. 2 మినిట్స్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు యూ. అమ్మగారేం చేస్తుంటారు? లేరండి. అసలు లేరా? మీతో లేరా? సార్ నాన్నగారు వచ్చి మాట్లాడతారు. అలాంటి వాడికి నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వను. నిన్నొక పెద్ద మనిషి వచ్చి మీ పెంపకంలో పెరిగిన అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించండి, మా కుటుంబ గౌరవం పెరుగుతుంది అన్నాడు. ఆ నమ్మకానికి, నా పెంపకానికి వాళ్ళిస్తున్న విలువను చూసి ఆనందంతో చచ్చిపోదాం అనుకున్నాను. అలాంటి నా పరువుని రోడ్డు మీద పెట్టావు కదే. డాడీ నేను చెప్పేది వినండి డాడీ. నటించొద్దు. డోంట్ యాక్ట్ స్మార్ట్. నమ్మాను. నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను నాన్న అంటే, ఫ్రెండ్ అంటే అమ్మాయ, అబ్బాయ, బాయ్ ఫ్రెండా, లవరా, ఇలాంటి బేహగాడా అని అడగలా. రోజు పేపర్లో చూస్తుంటాను. ఫంక్షన్కి వెళ్ళొస్తానని వెళ్ళి వాడితో తిరిగింది, వీడితో తిరిగింది, కడుపు చేయించుకుంది, కడుపు తీయించుకుంది అని చదివేవాడిని. వాళ్ళకన్నా చీప్ కథ ఎరేవి కదే బజార్దానా. మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా అమ్మని తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా, అలాంటి అమ్మాయిని బజార్ది అంటారా? నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. ఇప్పుడేంటి, నీకిష్టం వచ్చాడు నీ కూతురు బతికితే రైట్, నా అందరితో బతికితే రాంగ్, అంతేగా? చేసుకో, నీకిష్టం వచ్చింది చేసుకో, కానీ తను లైఫ్లో డిస్టర్బ్ అయినా, తన కళ్ళలో నీళ్ళు వచ్చినా నేను చంపేస్తా. ఎక్కడున్నా వెతుకుంటూ వచ్చి మరి చంపేస్తా. చేస్తే తండ్రికి చెప్పుకుంటారు. తండ్రి అన్యాయం చేస్తే సరిదిద్దుకునే అవకాశం కూడా దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఓడిపోయాను. Oh!
కష్టం దేవుడిచ్చిన శాపం. కన్నీళ్ళు ఆ శాపాన్ని కడిగే వరం. ఏడవమ్మా, గంగాజలం కంటే పవిత్రమైంది ఏదన్నా ఉందంటే అది కన్నీరే. ఏడు ఏడు. ఇవే నీ చివరి కన్నీళ్ళు, ఇదే నీ చివరి కష్టం. స్వీటీ, ఎవరున్నా లేకున్నా, ఎవరొచ్చినా రాకున్నా నీకు నేనున్నా. ఐ లవ్ యు రా. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. చచ్చేంత వరకు, చచ్చేంత వరకు. ఏయ్, కొడలేమనద్దు, కొట్టేస్తాను. అయ్యో, అలాంటిది ఏం లేదు నాన్న. ఏంటమ్మా, ఇందులో షుగర్ వేలేదేంటి? హనీ వేశాను చాలు. సార్ రండి. ఈ తక్కడ పేరు రండి సార్. ఎందుకు డల్గా ఉన్నారు సార్? అన్నీ ఎప్పుడు ఒకేలా జరిగితే అది లైఫ్ అవ్వదు. ఇలా జరుగుతూ ఉంటేనే అది లైఫ్. ఏం తీసుకుంటారు? నా కూతురు ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను, ఈ కొడుకు గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోయాను, మీ కుటుంబం మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆడపిల్లకి కష్టం వస్తే కుటుంబం కుటుంబం ప్రాణాలను అడ్డేసి నిలబడింది చూడండి. ఏంటి సార్ ఇది, చిన్నపిల్లలాగా తన కోసం ప్రాణం ఏంటి సార్? ఏదైనా ఇస్తాం నానా. మనస కన్సీవ్ అయింది. థ్యాంక్ యూ తల్లి. చూసారా సార్, మీ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం. మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం బాబాయ్. ఈ రోజు మన ఎంప్లాయీస్ అందరినీ పిలవండి, అందరికి బోనస్లు ఇచ్చేయండి, మందు చిందు అన్ని ఏర్పాట్లు చేయండి. మన ఇంటి పండగ, ప్రతి ఇంటి పండగ అవ్వాలి. అమ్మా, ఈ ఒక్కరోజు మాత్రం నువ్వేమనకూడదు, నువ్వు ఊ అంటున్నావు అంతే. ఎంజాయ్. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా పంపు, నా పరువు పదింతలు పెరుగుతుంది అంటే ఒకటి ఎంగిల్ చేసిందని నా ఇంటికి పంపావు. దాన్ని ఎంగిల్ చేసిన వాడిని నేనే తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే, వాడు దాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడని తెలిసి కూడా నా దగ్గర దాచి నా పరువు బజార్లో వేయటానికి నన్నే బ్రోకర్ చేస్తాడు. కూతుర్ని చంపి కాపాడుకున్న నా పరువు నీ ఇంటి కోడలుగా నువ్వు తీసేశావు. ఏం చేద్దాం? నన్ను మా నాన్నని చంపి ఆ ఫ్యామిలీని మాత్రం వదిలేయండి ప్లీజ్. నా పరువు తీసేసిన వాళ్ళ గురించే మాట్లాడతావే? అన్నయ్య వద్దు, వాడిది పంతం, నీది పరువు, వాళ్ళది ప్రేమ, ముట్టుకోవద్దన్నయ్య. ఇప్పటి వరకు అది నా కోడలు కాబట్టి నువ్వు చూడడానికి కూడా ఒప్పుకోలేదు. ఏ రోజైతే వాడు చీ పట్టుకుందో ఆ రోజు నుంచి అది బజార్ది. నీకిస్తున్నాను అవకాశం, చంపేయ్.